శ్రీమతి తులసి గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్క్రీన్ సో తులసి గారు ఎస్ 44 కేజీస్ వెయిట్ లాస్ ఇన్ స్పాన్ ఆఫ్ 6 మంత్స్ ఆరు నెలల్లో 44 కేజీల వెయిట్ తగ్గిన తులసి గారు ప్లీజ్ కమ్ మేడం ఉండండి తులసి గారు కొంచెం నవ్వండి మంచిగా ఎస్ మేడం వెరీ గుడ్ గుడ్ ఈవినింగ్ రైట్ నా పేరు తులసి అండి నాకు పెళ్లి కాలం నుంచి 16 ఇయర్స్ నుంచి థైరాయిడ్ ప్రాబ్లం ఉంది రోజు రోజుకి వెయిట్ పెరిగిపోతా ఉండేదాన్ని అసలు నాకు అర్థం కాలేదు ఎందుకు పెరుగుతున్నాను అని వాయిస్ గట్టిగా రైజ్ చేస్తారా స్లోగా ఉంది తులసి గారు థైరాయిడ్ ఉందని మేము తెలుసుకోలేకపోయాము సార్ బాగా ఓవర్ వెయిట్ అయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది అది 100 mg వేసుకోమన్నారు సార్ అప్పుడే అంటే ఇంకా థైరాయిడ్ అంటే అయ్యేం తినకూడదు వాకింగ్ చేయాలి 10 కిలోమీటర్స్ దాకా నేను చెప్పాను సార్ అప్పటికి వాకింగ్కి వెళ్ళాను అయినా కానీ ఎటువంటి యూస్ లేదు సార్ స్వీట్ తినకూడదు ఏం తినకూడదు అని చెప్పాను సార్ చాలా ఇష్యూస్ ఎదుర్కొన్నాను సార్ ఎండాకాలం వచ్చిందంటే బాడీ అంతా డీహైడ్రేట్ అయిపోయేది ఓవర్ వెయిట్ వల్ల థైరాయిడ్ ప్రాబ్లం వల్ల డైలీ 100 mg టాబ్లెట్ వేసుకుంటూ నరం ఇంజక్షన్లు చేయించుకునేదాన్ని సార్ నరాలు కూడా పెయిన్ వచ్చేది చేతులు రెండు ఎండాకాలం మొత్తం ఇంకా అంతే సార్ నా లైఫ్ అసలు మా ఇంట్లో వాళ్ళు అయితే అసలు ఈ అమ్మాయికి పెళ్లి అయిద్దా అసలు అది బాధపడేవాడు సార్ లఘు మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇంకా ఓవర్ వెయిట్ తోనే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను సార్ 147 kgs సార్ అప్పుడు నేను డెలివరీ అయిన తర్వాత ఇంకా బాగా ఓవర్ వెయిట్ అయిపోయాను ఫస్ట్ మిస్క్యారేజ్ అయింది సార్ 6 మంత్స్ ఇంటికాడే అబోర్షన్ అయిపోయింది ఇంకా అలానే హాస్పిటల్కి వెళ్తే ఆయన మేడం ఒకే మాట అన్నారు సార్ మీరు ఓవర్ వెయిట్ ఉండటం వల్ల థైరాయిడ్ వల్ల మిస్క్యారేజ్ అయింది మేడం మీరు వెయిట్ తగ్గాలి వెయిట్ తగ్గితేనే మీకు డెలివరీ అనేది సాధ్యమైంది అన్నారు సార్ ఏం చేయాలో అర్థం కాలేదు ఇప్పటికీ చేస్తూనే ఉన్నాను సార్ వాకింగ్ చేసినా మాది హోటల్ సార్ ఇంకా నేను తినే లైఫ్ స్టైల్ వల్ల తెలియకుండా తిన వల్ల ఇంకా బాగా ఓవర్ వెయిట్ పెరిగిపోయిన అబార్షన్ తర్వాత వెయిట్ పెరిగిన తర్వాత మళ్ళీ నాకు వేసి ఓడి ప్రాబ్లమ్స్ కూడా వచ్చేసాను వెయిట్లు రాకపోవడం వల్ల హాస్పిటల్కి వెళ్తే మేడం మీరు థైరాయిడ్ లెవెల్ ఇంకా బాగా పెరిగిపోయింది మీకు మీరు థైరాయిడ్ తగ్గాలి వెయిట్ తగ్గాలి వెయిట్ తగ్గిన తర్వాతే మీకు పిల్లలు అనేది కలుగుతాడు లేకపోతే మీకు ఇంకా లేదు అని చెప్పేసాను సార్ ఎలాగో దేవుడే వల్ల ప్రెగ్నెన్సీ వచ్చింది సార్ ఇంకా మేడం ఉన్నారు మీకు ఆపరేషన్ చేయాలి మేడం 5 మంత్లు గర్భ సంచి పుట్టేయాలి లేకపోతే మళ్ళీ పోయినసార్లు మిస్క్యారేజ్ అయిపోయింది అన్నారు సార్ అసలే నాకు ఓవర్ వెయిట్ వల్ల బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉండేది సార్ నా బ్యాక్ పెయిన్ వల్ల మాది హోటల్ సార్ అసలు నేనే నా పని నేనే చేసుకోలేకపోయేదాన్ని అంత పెయిన్స్ తో ఇంకా మళ్ళీ ఆపరేషన్ అయిన తర్వాత నడుము కిందిషన్ చేసేటప్పుడు అసలు నడువులు కూర్చోాలని కూడా కూర్చోలేకపోయేదండి సార్ ఒక్క నిమిషం కూడా మా బాబుని కూడా ఎత్తుకోలేకపోయాను ఎందుకు చెప్పాలంటే 6 నెలలు దాకపోవడం చేతికి ఇచ్చారు సార్ మత్తు కూడా ఫుల్ మత్తు కూడా ఎక్కలేదు ఆపరేషన్ అప్పుడు ఇంకా హ్యాండ్ కూడా ఇంకా పిల్లోని కూడా ఎత్తుకోలేని పరిస్థితి సార్ నాది డెలివరీ అయిన తర్వాత ఎందుకు చెప్పాలంటే నా లాంటి పరిస్థితి అసలు ఎవరికి రాకూడదు నిజంగా 6 నెలలు దాకా కూడా మా మదర్ మా తమ్ముడు సపోర్ట్ తోనే ఉన్నాను సార్ పిల్లోని కూడా ఎత్తుకొని పాలు కూడా ఇచ్చి ఇవ్వలేకపోయేదాన్ని ఇంకప్పుడు డాక్టర్ కన్సల్ట్ అయితే మీరు ఇంక పిల్లోడికి పాలు ఆపేసేయండి మీరు వెయిట్ తగ్గాలి ముందు లేకపోతే రెండోసారి కూడా చాలా ఇబ్బంది అయ్యింది మేడం అని చెప్పారు అయినా కానీ ఎంత ట్రై చేసినా వెయిట్ అనేది 1 పాయింట్ కూడా తగ్గలేదు సార్ ఇంకా గెయిన్ అయ్యాను థైరాయిడ్ వల్ల థైరాయిడ్ 175 mg వేసుకున్నాను సార్ నేను డైలీ 2 టాబ్లెట్స్ వేసుకోవాలి పొద్దున పూట లేకపోతే ఇంకా బాడీ పెయిన్స్ మామూలుగా ఉండవు సార్ నడవల నొప్పులు కానీ కాలు పీకుపోతా ఉండేవి ప్లస్ నాకు ఎలర్జీ కూడా అటాక్ అయింది సార్ ఒక 1 ఇయర్ బ్యాక్ ఓవర్ వెయిట్ లో ఉన్నప్పుడు ఏ హాస్పిటల్ తిరిగినా సరే ఎక్కడ వెళ్ళినా సరే జస్ట్ మందులు వాడినా మళ్ళీ ఇంకా ఎలర్జీ అనేది కంటిన్యూ అయింది సార్ బ్లడ్ లో ఇన్ఫెక్షన్ ఉంది మీకు ముందు మీరు వెయిట్ తగ్గితేనే మీకు ఎలర్జీ అనేది కంట్రోల్ అయ్యింది
మెయిన్ ప్రాబ్లం వెయిట్ తగ్గాలి. వెయిట్ తగ్గందే మీరు ఇంకా ఎన్ని మందులు వాడినా ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా సరే మీకు ఎటువంటి యూజ్ అనేది ఉండదు అన్నమాట. అప్పటికి మా తమ్ముడు మా అబ్బాయి జాయిన్ చేస్తారు మీ దగ్గర వెయిట్ లాస్ అయ్యారు, కానీ మా ఇంట్లో వాళ్ళు మూఢనమ్మకం వల్ల నేను జాయిన్ అవ్వలేకపోయాను సార్ క్లబ్ లో. వాళ్ళు అలానే చెప్తారు వెయిట్ గెయిన్ అవుతారు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అది ఇది అని నమ్మారు సార్ వాళ్ళు. ఇంకా మా తమ్ముడిని మా మీద చూసిన తర్వాత మొన్న మళ్ళీ అబార్షన్ అయింది సార్ రీసెంట్ గా. ఓవర్ వెయిట్ వల్ల 147 ఉన్నా సార్ నేను. మేడం దగ్గరికి వెళ్తే డాక్టర్ గారి దగ్గరికి పోయినసారే 50-50 ఛాన్సెస్ చెప్పాను మేడం మీకు, ఈసారి అయితే 1% కూడా నేను ఛాన్స్ అనేది మీకు ఇవ్వలేను నా వల్ల కాదు ఒకటే మా చెప్పేశారు సార్. అందుకని మా చేతులతో మేమే అబార్షన్ చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సార్. నిజంగా ఎవరికి రాకూడదు అది పెయిన్ అనేది. తర్వాత కమ్యూనిటీలో ఇప్పుడు 6 మంత్స్ అయింది, ఏదైనా మీరే సార్ మీరంటూ లేకపోతే నా లైఫ్ ఇలా చేంజ్ అయ్యి ఇంత బాగా ఉండిద్ది రాబోయే డేస్ అనేది నేను కళ్ళలో కూడా ఊహించలేకపోయాను చిన్నప్పటి నుండి. ఒక్క మాటలో థ్యాంక్స్ అనే పదం మీకు చాలా 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 చిన్నది సార్ మీకు చెప్పాలంటే థ్యాంక్స్ అనే మాట. నా లైఫ్ వరకు నా లైఫ్ ఇలా మారి ఇంత సంతోషంగా మా అబ్బాయితో ఉంటాను అని నేను కళ్ళు కూడా అనుకోలేదు నిజంగా. మా ఫస్ట్ బర్త్డే అప్పుడు సార్ అప్పుడు పిక్ మా అబ్బాయి అసలు ఎక్కువలేకపోయింది. అప్పుడు కూడా ఎప్పుడు పక్కన వాళ్ళ సపోర్ట్ తీసుకునే ఉండే ఉండాల్సి వచ్చింది సార్. నాకు అసలు అతను ఇష్టం ఉండదు ఒకరు సపోర్ట్ చేసుకొని పని చేయాలన్నా తినాలన్నా ఆఖరికి కూర్చొని లగవాలన్నా కూడా నా పని నేను చేసుకోవాలన్నా కూడా అంత పెయిన్ సార్ నాకు. నా బాడీ మీద అసలు లగలేకపోయేదాన్ని ముందు అసలు పిల్లల్ని చూసుకోవడానికి కూడా నా వల్ల అసలు ఎందుకు నాకు ఈ బతుకు అన్నా ఒకటే లేకపోయినా ఒకటే అంత పెయిన్ అనుభవించాను సార్ నేనైతే నిజంగా. అసలు ఉన్నా కూడా వేస్ట్ పోతే బాగుంటాను ఎన్నోసార్లు అనుకున్నాను నా బిడ్డ నేను చూసుకోలేకపోతే ఎందుకు అని. కమ్యూనిటీలో జాయిన్ అయిన తర్వాత చాలా అంటే చాలా చేంజ్ వచ్చింది సార్. ఇప్పుడు నా పని నేను చేసుకోగలుగుతున్నాను మా అబ్బాయిని చూసుకోగలుగుతున్నాను చాలా. ఇంకా 44 అనేది ఇంకా ఎక్కువ వెయిట్ లాస్ అవ్వాలని చెప్తాను నాకు ఇంకా నాకు చాలేదు 44 అనేది ఇంకా దానికి డబల్ అనేది అవ్వాలని నా ఏం కళ్ళల్లో మళ్ళీ హ్యాపీనెస్ వచ్చింది ఇక్కడ ఏదైనా మీద హాస్ వచ్చిందా ఇప్పుడు అసలు ఫ్యామిలీకి పరిచయం అయిన తర్వాత హోప్ వచ్చింది సార్ మళ్ళీ నాకు మంచి రోజులు అనేవి ఉన్నాయి వస్తాయి అన్న ఆశ కలిగింది సార్ మీ హెచ్ఎఫ్ఎన్సీ ఫ్యామిలీలో జాయిన్ అయిన తర్వాత. లేకపోతే అసలు లేదు సార్ హోప్లెస్ జీవితం అనేది. అప్పుడు 1 week తర్వాత సార్ 3 kg 5 kg వెయిట్ లాస్ అయ్యాను సంక్రాంతి పండుగ ఆనందంలో. ఓకే అప్పటి నుంచి ఇంకా మొదలైంది హ్యాపీనెస్ ఇంకా. అవును సార్ ఎన్ని వచ్చినా సరే మీ కమ్యూనిటీ అనేది మన కమ్యూనిటీని విడిచిపెట్టడం అనేది జరగదు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్. అసలు నేను ఒక డ్రెస్ కుట్టించుకోవాలి అంటే అసలు చెప్పబడితే వెళ్ళానంటే మీకు మేడం అని ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని కుట్టించుకోవాల్సింది సార్. మీకైతే మెటీరియల్స్ దొరకవు మేడం వేరే క్లాత్ తీసుకొని మీకు కుట్టించుకోవాల్సింది అని టైలర్ వాళ్ళు కూడా అనేవాళ్ళు బ్లౌజ్ కానీ ఏదైనా సార్. నా మ్యారేజ్ అప్పుడే చాలా ఇబ్బంది పడ్డాను సార్ అప్పటి నుంచి ఇంకా డ్రెస్సులకైనా సరే నేను లైట్ తీసుకుంటాను ఏముందిలే నేనే కుట్టుకుంటాను సార్ ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా. ఈ డ్రెస్ మన రీసెంట్ గా కుట్టించుకుంది సార్ తగ్గిన తర్వాత 44 kg ఇంకా అప్పుడే సార్ ట్రై చేశాను కుట్టించుకోవాలి. ఏంటి ఇంతలా ఉన్నావు తగ్గొచ్చు కదా తులసి అని చాలా మంది సార్ మా ఇంట్లో వాళ్ళు అనకపోయినా విడిగా మ్యారేజ్ అప్పుడైతే చాలా మంది అన్నారు సార్ ఊళ్ళోకి వచ్చిన తర్వాత వేరే ఊరు కదా అందులో హోటల్ దగ్గర చాలా మంది ఏంది మీ అమ్మాయిని ఇచ్చి చేస్తూ మీ అమ్మాయిని ఎలా చేసుకున్నావు నువ్వు అని మా హస్బెండ్ తో కూడా చాలా మంది చాలా రకాలు మాట్లాడతారు కదా అసలు నీకు ఈ అమ్మాయి ఎలా నచ్చింది ఈ అమ్మాయిని ఎందుకు చేసుకున్నావు
నీ జీవితం మొత్తం ఇంక ఇలా భరిస్తూనే ఉంటావా, నీకు ఇప్పుడు తెలియదులే తర్వాత తర్వాత తెలిసిద్ది అని అని సార్. కానీ మా హస్బెండ్ మాత్రం చాలా సపోర్ట్ తో ఇక్కడ దాకా వచ్చాను, ఇంకా సపోర్ట్ ఇస్తూనే ఉన్నాను సార్. ఇప్పుడు ఈ అమ్మాయి ఇప్పుడు ఇంత అందంగా అయిపోతుందని ఎవరు ఊహించలేదు అమ్మా అయితే? అసలు ఊహించలేదు, ఎవరు ఊహించలేదు, నేనే ఊహించుకోలేదు సార్. చాలా బాగుంటా, చాలా బాగున్నా అని అందరు అంటున్నారు సార్. ఓవర్ వెయిట్ లో ఉన్నప్పుడు అసలు ఎవరు చూసే వాళ్ళు కాదు, ఏమిస్తుందో అంతా సూటిపడి మాటలనే అనేవాళ్ళు సార్. మ్యారేజ్ అయిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే మా ఇంట్లో వాళ్ళే అన్నారు, అసలు నీకు పిల్లలు పుడతారు లేదు, ఇంత వెయిట్ పాల ముందు ఇలా చూపించుకోండి హాస్పిటల్ కి అని చాలా మంది చాలా రకాలుగా ఏడిపించారు సార్. అసలు అనుకో చెప్పుకునే కాదు సార్ మాటలన్నీ, ఎన్నో అనుభవించాను సార్. అది అనిపించారు అంటే ఈ లావ్ తున్నప్పుడు అంత ఈజీగా సమాజంలో మీరు ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి అయితే పీపుల్ దగ్గర నుంచి, బంధుమిత్రులు స్నేహితులు. సో ఇక్కడ చాలా హ్యాపీ ఉంది తులసి మేడం. సో మళ్ళీ మన రాజు సార్ తో అంటే మొత్తం ఈ ఫ్యామిలీతో 70 కేజీల వెయిట్ లాస్ లో కలుద్దామా అందరితో. మళ్ళీ 70 తమ్ముడు ఇది 75 కదా, మీది 76 కేజీలు చేసి రికార్డ్ బ్రేక్ చేసేసి అప్పుడు కలుద్దాం, లేదా మామయ్యది 82 కదా, 85. సో 86 చేసేసి కలుగుతాం సరిపోతుందా? ఒకసారి షేర్ చేయండి తులసి. వాళ్ళ బ్రదర్ 75 కిలోస్ తగ్గాడమా మీ బ్రదర్ తమ్ముడు? 75 కిలోలు తగ్గాడు. ప్లస్ మా మామయ్య ఎంత కాలం ఎంత తగ్గాడు? 85 సార్. ఓకే, సో వాళ్ళ బ్రదర్ 75 కిలోస్, వాళ్ళ మామయ్య 85 కిలోస్, సో వాళ్ళందరూ తగ్గారు. సో కాబట్టి తులసి కూడా 44 కిలోస్ తగ్గింది. ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి కదా, మొత్తం ఒక ఆనంద్ దగ్గర అనమాట. ఒకళ్ళు చూసి ఒకళ్ళు వస్తా ఉన్నారు. సో రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయో చూడండి. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏమంటే ఇప్పుడు తన ఒక మాటను చూసారా తులసి ఏమంది? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.